Hi guys, welcome back to Shyamani, and yes, it's time to subscribe S N M Y because I love it. Yes, wish you all a happy Diwali. And yes, wish you all a happy Diwali. Stay safe, stay home, ani anu. Stay safe, ani antanu because I myself am not staying at home because I have shifted back to office. సో హాస్టల్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఆఫీస్లో రమ్మంటున్నాను అందుకని వెళ్ళిపోయాను. సో ఎస్, థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ఒక కొత్త టీమ్మేట్ మన టీమ్కి యాడ్ అయింది. సో దాట్ ఈస్ నాన్ అదర్ దాన్ అవర్ కెనాన్ EOS M200. సో ఎస్, బ్రాండ్ న్యూ కెమెరా, మిర్రర్లెస్ కెమెరా కొనేసాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మనకి నంబర్ క్వాలిటీ వీడియోస్ వస్తాయి. సో చాలా డేస్ నుంచి నేను ఇది కొనాలి అనుకుంటున్నాను. అండ్ సో అలా ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్స్, ఆఫ్టర్ లాట్ ఆఫ్ చాయిసెస్, ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్, ఆఫ్టర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఐ హ్యావ్ గాట్ దిస్ కెనాన్ EOS M200. సో అవర్ న్యూ టీమ్మేట్, సో వెల్కమ్ 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 కెనాన్ EOS, వెల్కమ్ వెల్కమ్ కెనాన్ EOS టు శ్యామ్ని ఛానల్. అండ్ ఎస్, సో ఇప్పుడు మనం కెనాన్ EOS కి ప్రవేశిద్దాం అనమాట. సో మాతా కెనాన్ EOS, ఇప్పటి నుండి నాకు కొంచెం అదేమంటారు కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేసే స్పిరిట్ని, ఓపికని, పాజిటివిటీని అంతా నాకు ఇచ్చేసేయాలన్నమాట నువ్వు. అండ్ నన్ను అందంగా చూపిస్తే మన వ్యూయర్స్ నన్ను బాగా చూసి బాగా లైక్స్ కొట్టి బాగా సబ్స్క్రైబ్లు చేసి తొందరగా మోనిటైజ్ అయిన ఛానల్, డీమోనిటైజ్ అయిన ఛానల్ని మళ్ళీ మోనిటైజ్ చేసే ప్రక్రియలో ఇప్పుడు నేను ముందుకి వెళ్ళబోతున్నాను. అండ్ దాట్ విల్ బీ ఆల్ పాసిబుల్ ఓన్లీ విత్ యువర్ సపోర్ట్. సో ఈ కెమెరా విషయానికి వచ్చేసేస్తే, కెమెరా స్టోరీ కొంచెం చెప్పాలంటే, సో సిన్స్ వెరీ లాంగ్ బ్యాక్ నేను కెమెరా కొనాలనుకున్నాను, బట్ కొనలేకపోయాను. నాకు వచ్చే శాలరీకి, నా హాస్టల్ ఫీజ్కి, నా ఖర్చులకి అక్కడే నా మనీ అంతా అయిపోయేది. సో థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ మై బ్రాదర్ ఫర్ గిఫ్టింగ్ మీ దిస్ కెనాన్ EOS M200. అండ్ ఎస్, ఇది నాకు నువ్వు గిఫ్ట్ చేసావంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ మీ. ఐ బిలీవ్ దాట్ నన్ను ఎంత నమ్మితే కానీ, ఇంత ఇన్వెస్ట్ చేసి నాకు కెమెరా కొనిచ్చి అండ్ నేను చేసేదానికి నాకు సపోర్ట్ చేస్తూ ఇంకా మంచిగా చేయమని నన్ను ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఆన్ దిస్ పాయింట్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్, మై లవ్లీ డియర్ సబ్స్క్రైబర్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్ ఏం ప్రాబ్లమ్ మిస్ చేస్తాను అంటే, మంచి క్వాలిటీ ఉన్న వీడియోస్, మంచి కాంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అసలు నేనేం మాట్లాడుతున్నా నాకు తెలియట్లేదు, నాకేం అసలు నేనేం ప్రిపేర్ కాలేదు. బికాస్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5కి నేను లాగౌట్ చేసి హాస్టల్కి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్ JBS వెళ్ళిపోయినా. 7:30కి JBS వెళ్ళిపోయి అక్కడ నుండి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చే వరకు 11:30 అయింది. అండ్ ఇప్పుడు వచ్చి టైము, కెన్ యూ సీ ద టైమ్? కనిపిస్తుందా? కనిపిస్తలేదు కానీ ఇప్పుడు టైం రాత్రి 9:01 అవుతుంది. సో నిన్న పొద్దున పండుకున్న పడుకోవడం నేను. సో నాకు చక్కర్ అసలు నిద్ర లేకపోతే ఇలా ఏమంటారు, గాలిలో తల తిరిగినట్టుంటుంది కదా, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉంది. సో నా ఫేస్లో ఆ టైర్డ్నెస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, బట్ ఆ ఎగ్జైట్నెస్ చూపించే, ఆ హ్యాపీనెస్ చూపించే ఎనర్జీ నా లోపల లేదు. బట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో బికాజ్ ఈ కెమెరాని చూస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎస్, నేను ఒకటి చేయాలి, ఇది చేయాలి, ఇది కంటిన్యూస్గా చేయాలి అని. అండ్ అదే ఇంట్రెస్ట్, అదే ఎంతూజియాజంతో రికార్డ్ అవుతుందా? యా, రికార్డ్ అవుతుంది. సో నేను ఇది షూట్ చేస్తున్నాను. అండ్ ఎస్, సో కెమెరా గురించి మాట్లాడితే, నేను యాక్చువల్లీ DSLR కొందామనుకున్నాను. సో ఏమైంది అంటే, DSLR నేను నైకాన్ D5300 DSLR కొందామనుకున్నాను, బట్ ఆల్మోస్ట్ అమెజాన్లో కొందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఇట్లా ఆర్డర్ పెడుతున్నా సరే ఫోన్లకి కనుక్కుందాము తెలిసిన వాళ్ళని అని చెప్పేసి ఆగిపోయాను, ఆగిపోయి కనుక్కున్నాను అనమాట.
సో అప్పుడు ఇంకా కొత్త కొత్త కెమెరా పేర్లు అన్నీ చెప్తున్నారు నాకు, లూమిక్స్ జి, మార్క్ M5, టిట్టట్ ఏవేవో పేర్లు నాకు ఇప్పుడు గుర్తులేవు ఎందుకంటే ఆల్మోస్ట్ 2-3 months అవుతుంది ఈ కెమెరా వచ్చి కూడా 1 month అవుతుంది. బట్ నేను ఈ కెమెరా వచ్చిన 2 డేస్కి హాస్టల్ వెళ్ళిపోయాను. సో అలా కెమెరా నాకు డిస్టెన్స్ పెరిగిపోయింది. ఇప్పుడు హాస్టల్ వెళ్ళేటప్పుడు కెమెరాని తీసుకెళ్తాను అనమాట నేను, నేను ఇలా వదిలేసి వెళ్ళను. ఓకే, డ్రామా బిహైండ్. సో కొందాం అనుకున్నాను బట్ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ సజెషన్స్. సో ఈ కెమెరాకి చాలా స్టోరీ అలా అనమాట. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిసెస్, ఎందుకంటే నేను ఇప్పుడు బయటకు వెళ్ళి అరే మీరు పటాకులు కొట్టడం ఆపండి రా, ఇంకా అవే పటాకుల్ని తీసిన నా పైన వేసి పంపిస్తాను నన్ను. ఇప్పటికి నేను కూడా కొన్ని కొన్ని కాల్స్ వచ్చినాను. సో అలా ఏం చెప్తున్నాను, ఐఎమ్ సో టైర్డ్, అసలు నాకు నిద్ర వస్తుంది, ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతలేదు, ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయినా, ఏం చెప్పాలనుకున్నా. సో అలా నాకు కొన్ని సజెషన్స్ వల్ల నేను ఈ మిర్రర్లెస్ కెమెరా అనే వర్డ్కి ఇంట్రడ్యూస్ అయినా అనమాట. సో ఐ కెప్ సర్చింగ్ ఆన్ ఇట్, దీని గురించి గూగుల్లో సర్చ్ చేశాను. సో డిఎస్ఎల్ఆర్కి అడ్వాన్స్ వర్షన్ మిర్రర్లెస్ అని తెలుసుకున్నా. సో వై నాట్ గో ఫర్ ది అడ్వాన్స్ వర్షన్, వై ఫర్ ది ఓల్డర్ వర్షన్స్ అని చెప్పేసి మిర్రర్లెస్కి ఫిక్స్ అయిపోయాను. సో అందులో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ది యునో ద స్టాండర్డ్ ఎంట్రీ లెవెల్ మిర్రర్లెస్ కెమెరా. సో అందులో నాకు ఈ కెనాన్ యుఎస్ M200 కనిపించింది. అండ్ ప్రైస్ చూస్తే దీన్ని 52,000 ఉండే. ఐ వాజ్ లైక్ మమ్మీ 52,000 దేవుడా అనుకున్నా. సో తర్వాత వెంటనే నాకు యూట్యూబ్లో ఇలా నేను వేరే వీడియోస్ చూస్తూ ఉంటే బిగ్ బిలియన్ డేస్ ఆర్ కమింగ్ అహెడ్ అండ్ కమింగ్ సూన్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాను. ఐ వాజ్ లైక్ ఓ వా వా వా, ఎస్ బిగ్ బిలియన్ డేస్ వస్తున్నాయి. సో ఆ టైంలో కొంటే అట్లీస్ట్ 10-20,000 ఉన్నా మిగులుతుందని చెప్పేసి వెయిట్ చేశాను. సో అలా వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ రానే వచ్చేసింది, దసరా అప్పుడు ఇది. సో అప్పుడు ఏమైంది అంటే అలా వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ 12:00 లైక్ 12కి స్టార్ట్ అవుతుంది, మిడ్ నైట్ 12కి స్టార్ట్ అవుతుంది కదా. సో ఎగ్జాక్ట్ 12:00 ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఆ కెమెరాని నేను నా కార్ట్లో యాడ్ చేసి, యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్లో నా కార్ట్ సేవ్ లేదనమాట, నేను ఫ్లిప్కార్ట్లో ఎప్పుడు COD పెట్టేదాన్ని, నాకు అమెజాన్ ప్రైమ్ ఉంది అందులోనే ఎక్కువ నా కార్డ్ యూజ్ చేస్తాను. సో ఫ్లిప్కార్ట్లో COD ఏమంటారు, నేను యాక్చువల్లీ ఫస్ట్ ఈఎంఐలో తీసుకుందాం అనుకున్నా. సో కార్డ్ ఆప్షన్స్ పెట్టి దీన్ని తీసుకెళ్ళి కార్ట్లో యాడ్ చేసేలోకి అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది తెలుసా. ఐ వాజ్ లైక్ అమ్మని అమ్మ, ఇంత జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా కాలే అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్ అనుకున్నా. ఇంకా నేను అనుకున్నా అయిపోయి ఇంకా ఈ ఇయర్ కూడా నేను కెమెరా కొనలేను, ఇంకా ఇంతే అయిపోయింది లాభలాభలా అనుకున్నా. బట్ సరే మళ్ళీ చెక్ చేస్తాను, నాది నైట్ షిఫ్ట్ కదా. సో షిఫ్ట్ చేస్తూ మిడిల్లో నేను నా ల్యాపీలోనే నోటిఫికేషన్ పెట్టుకున్నా అనమాట, స్టాక్లో వచ్చినప్పుడు మనకి నోటిఫై చేస్తుంది కదా. సో అలా 15 మినిట్స్కి ఒకసారి, లిటరల్ 15 మినిట్స్కి ఒకసారి నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి అలా 12 నుంచి 2:30 వరకు, సో ఎగ్జాక్ట్ 2:30కి ఒకసారి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసే షోయింగ్ అండ్ నేను 12కి చూసిన రేట్ కన్నా నాకు 2:30కి చూసిన రేట్ చాలా తక్కువ, లైక్ ఆల్మోస్ట్ 3,000 ఫరక్ చూపించింది. సో 12:00 ఏమో నాకు 31,000 చూపించింది అండ్ 2:30కి వచ్చేసి నాకు 26,000 చూపించింది. సో వెంటనే నాకు ఈఎంఐ వద్దు, తొక్క వద్దు, ఏమొద్దు, డైరెక్ట్ పర్చేస్ చేసేద్దామని చెప్పేసి మా అన్న కాల్ చేసేసిన, ఫస్ట్ ఆర్డర్ చేసేసిన. ఆర్డర్ చేసిన తర్వాత అరే అన్న నేను ఇట్లా ఆర్డర్ చేసిన, నాకు పైసలు కావాలరా అంటే తీసుకోవే అని ఇచ్చేసేసిండు. సో దట్ ఈస్ మై అన్న, ఐ లవ్ యూ సో మచ్ పింటూ అండ్ థ్యాంక్స్ ఫర్ గిఫ్టింగ్ మీ దిస్. అండ్ చెప్పిన తర్వాత లైక్ హీ వాజ్ లైక్ నేనే ఇచ్చేస్తా పైసలు, కొనేసుకో అని అన్నాడు. సో అన్న పైసలతోనే కొనేసుకున్నాను ఇది. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను ఒకటి స్టార్ట్ చేసినప్పుడు నాకు దాన్ని డౌన్ చేయకుండా నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇలానే నా ఫ్రెండ్స్ కూడా, నా ఫ్యామిలీ కూడా ఎంకరేజ్ చేస్తుంది. దే ఆ ఎంకరేజ్మెంటే నాకు ఇలా
నేను ఇంత స్ట్రెస్లో ఉన్నా, నేను నిద్ర లేకుండా ఉన్నా కూడా నాకు వీడియోస్ చేయడానికి ఆ స్పోర్టివ్నెస్ ఆ ఎనర్జీ అనేది ఇస్తుంది. అండ్ ఐఎమ్ సో గ్రాటిట్యూడ్ టు మై పేరెంట్స్, మై బ్రదర్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్. అండ్ నన్ను నమ్మి లైక్ నో వర్డ్స్, yes, no words. I don't want to cry because I am a strong girl and I want to stay strong. No tears, no tears from my eyes, no tears from my eyes. And I promise for myself that nen ipudi video lo endo cheptunnanu ante are nen ila promise chestunnanu na kosam nen ila chestanu ani cheppesesi. So మనం ఏదైనా బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో నా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ దిస్ కెనాన్ యుఎస్ఎం 200. సో ఐ డోంట్ నో వై, బట్ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. అండ్ ఇట్ ఆల్సో యాడ్స్ గుడ్ క్వాలిటీ టు మై వీడియోస్ అండ్ ఐ కెన్ షూట్ సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఎంతైనా మనం ఫోన్తో షూట్ చేసిన దానికి క్యామ్తో షూట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ వెరీ లాంగ్ అండ్ ఫైనలీ అది అయిపోయింది. అండ్ సీరియస్లీ ఐఎమ్ సో టైర్డ్. సో టైం ఇప్పుడు నైట్ 9:30 అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి ఐ ట్రై టు అప్లోడ్. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ అప్లోడ్, బట్ యా ఐ విల్ అప్లోడ్, ఐ విల్ ట్రై టు అప్లోడ్. అండ్ ఏంటి అంటే మళ్ళీ మండే రోజు మార్నింగ్ వెళ్ళిపోవాలి ఆఫీస్కి. దట్ ఈస్ వెరీ ఫ్రీకింగ్ అలా. సో దీపావళి పండగ రోజు ఇంట్లో లేకపోతే ఎలా అని చెప్పేసి ఇంట్లో మమ్మ ఒకతే ఉంటుంది అని చెప్పి వచ్చిన. అండ్ ఎస్, సో నా దివాళీ గిఫ్ట్ మా అన్న నాకు ఈ కెనాన్ యుఎస్ఎం 200 ఇచ్చేశారు. సో మీకు దివాళీ గిఫ్ట్ కూడా నేను ఇవ్వాలనుకున్నాను. అది ఏంటి అంటే కంటిన్యూస్గా గుడ్ కంటెంట్, గుడ్ క్వాలిటీ, నైస్ ప్రజెంటేషన్తో మీ ముందుకి ఎవ్రీ వీక్ వీడియోస్ తీసుకొస్తాను. ఐ విల్ ట్రై అండ్ ఐ షుడ్ ట్రై దట్. ఎస్, ఐ షుడ్ ట్రై బికాస్ హై because I'm like I'm freaking like I'm waiting to get my channel monetized because so many other things are stopped because my channel got demonetized because of the YouTube rules and regulations, that faltu rules and faltu regulations. I shouldn't use that word, but yeah. మీరు అందరు అందుకే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. నాకు వాచ్ టైమ్ అవర్స్ కావాలి, ప్లీజ్ డూ దాట్ ఫర్ మీ. సో ఇంత క్యూట్గా అడుగుతున్నా కదా, సో వీడియో మొత్తం చూడండి. సో ఎస్, దిస్ ఈజ్ అవర్ కెమెరా. ఒక పిక్ తీద్దామా ఇట్లా. సో ఇది మన కెనాన్ యుఎస్ఎం 200. ఓకే, ఐమ్ జస్ట్ టేకింగ్ ఎ పిక్చర్. ఇంకొక పిక్చర్ తీసుకున్నాను. సో ఇది మన కెనాన్ యుఎస్ఎం 200. I'm so happy. Da 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 da
is ఇలా ఉంది కెమెరా సో హా కెమెరా అయితే ఇలా ఉంటుంది అండ్ హా ఇందాక చెప్ లైక్ నేను ఈ కెమెరా మెయిన్గా ఎందుకు కొన్నానంటే నాకు ఇన్స్టాలో వీడియోస్ చేయడానికి లైక్ నేను ఇలా పెట్టి షూట్ చేస్తాను అనుకో దీన్ని ఇలానే ఉండిపోతుంది ఇది ఒకటి అండ్ సో నాకు ఈ ఫోన్ క్యామ్ అయితే నేను ఫ్రంట్ చూస్ చేస్తాను సో ఫోన్లో షూట్ చేస్తే నేను ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తాను బ్యాక్ కెమెరా యూజ్ చేస్తే ఏంటంటే నన్ను నేను చూసుకోలేను సో అప్పుడు లైక్ అలా చాలా వీడియోస్ మొత్తం షూట్ చేసిన తర్వాత బ్లర్గా ఉండేటి అనమాట సో ఇందులో ఎలా ఉందంటే ఆప్షన్ ఇదే అని ఫోన్ ఇందులో ఎలా అంటే ఇలా నేను షూట్ చేసేటప్పుడు ఇలా పెట్టుకొని షూట్ చేయొచ్చు సో నన్ను నేను చూసుకోవచ్చు సో ఒకవేళ ఆ వీడియో బ్లర్ అయిపోయినా కూడా ఐ కెన్ సీ అండ్ ఐ కెన్ అడ్జస్ట్ హియర్ సో రికార్డ్ ఇలా నన్ను నేను అడ్జస్ట్ సో ఇలా ఇలా నన్ను నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియోలో అండ్ ఒకవేళ బ్లర్ అవుట్ అయినా కూడా అలా నేను నన్ను నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ వెనకాల వెళ్ళి పెట్టకుండా మనకి ఇక్కడ దీన్ని టచ్ స్క్రీన్ ఉంది సో ఐ కెన్ నైస్లీ ఆపరేటెడ్ విత్ యునో ఇలా టచ్ స్క్రీన్ ఉంది సో ఐ కెన్ నైస్లీ ఆపరేటెడ్ అండ్ ఇంకా ఏంటి అంటే వైఫై ఆప్షన్ కూడా ఉంది దీనికి సో నేను మళ్ళీ దీన్ని సపరేట్గా ల్యాప్కి కనెక్ట్ చేయకుండా నా ఫోన్లో నేను కెనాన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను సో డైరెక్ట్ నేను ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైమ్ అండ్ ఫోన్కి కూడా నేను రిమోట్ కంట్రోల్ కెమెరా యూస్ చేసినప్పుడు ఫోన్కి రిమోట్ కంట్రోల్ చేసుకొని నా ప్లేస్ నుంచి లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ చైర్ పైన కూర్చొని చేస్తున్నాను కదా సో ఊరికి వెళ్ళి ఇలా దాన్ని అడ్జస్ట్ చేసుకోకుండా నేను నా ఫోన్ నుంచి కూర్చొని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో దిస్ మై కెమెరా దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండ్ దిస్ ఇస్ నియా హ్యాపీ దివాలి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ yes this is nice and go